గమ్ గణపతయే నమః శ్రీమాత్రే నమః. భార్యాభర్తల మధ్య ఏదో ఒక వాక్యుద్ధం జరుగుతుంటుంది. ఇక్కడ ఈవిడ తగ్గదు, ఆయన తగ్గడు, ఇద్దరూ ఒకటే మాటల యుద్ధం జరుగుతుంటుంది. ఈ మాటల యుద్ధం ఎంతదాకా వెళుతుందంటే తారాస్థాయికి వెళ్ళిపోతుంది. నరం లేనటువంటి నాలుక ఎన్నెన్నో పలికెట్టిచ్చేస్తుంది. పలకకూడని కొన్ని విషయాలు మనం పలికేసినప్పుడు అది మనసుల్ని గాయపరుస్తుంది, అది ఎక్కడికో వెళుతుంది సిచ్యువేషన్. వీళ్ళిద్దరికీ ఒక దూరాన్ని పెంచుతుంది, అది ఎక్కడ దాకో వెళ్ళవచ్చు. కాబట్టి నాకు కొందరు సహోదరులు నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, గురుగారు ఇట్లా మరి పరిస్థితులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు సులువైనవి చేస్తే మంచిది, ఏ డబ్బు ఖర్చు లేకుండా మేము బయటికి వెళ్లకుండా చేయగలిగేటటువంటి సులువైన పరిహారం ఏదని చెప్తారా అని అడుగుతుంటారు. అయితే అటువంటి వాటి కోసం చాలా అద్భుతమైన పరిహారం, అసలు ఒక్క రూపాయి ఖర్చు లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. కానీ 2 గంటలు ఈ పరిహారం చేయాలి, 2 అవర్స్. అబ్బా 2 అవర్సా, ఏంటండి ఆ పరిహారం, ఎంత ఏం చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంగా ప్రతి అమావాస్య తర్వాత వచ్చేటటువంటి బుధవారం ఏదైతే ఉంటుందో, అమావాస్య తర్వాత వచ్చే బుధవారం ఏదైతే ఉంటుందో, ఒకవేళ అమావాస్య బుధవారం రోజు వచ్చింది, అది వదిలేసి వచ్చే బుధవారం, ఓకే, అమావాస్య తర్వాత వచ్చేటటువంటి బుధవారం రోజున ప్రారంభించి మీరు ఈ పరిహారం చేసుకోండి, చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. ఏంటి తెలుసా, మౌన వ్రతం. ఒక 2 గంటలు బుధవారం రోజు ఒక 2 గంటలు ఎవరితో మాట్లాడకుండా మౌన వ్రతంలో ఉండండి, ఒక 2 అవర్స్. ఇలా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దాంపత్య జీవితంలో ఈ వాక్యుద్ధం ఏదైతే అవుతుంటుందో, గొడవ మాటతోటి వచ్చేటటువంటి గొడవలు, మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే గొడవలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా తగ్గుతాయి, ఇది నిజం. బుధవారం రోజు ఖచ్చితంగా 2 గంటలు ఎవరితో మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ సైలెంట్గా ఉంటూ మీ పనిలో మీరు ఉంటూ ఉంటే ప్రతి బుధవారం, అంటే అమావాస్య తర్వాత వచ్చే బుధవారం ప్రారంభించి ప్రతి బుధవారం ఒక 2 అవర్స్ ఎవరితో మాట్లాడకుండా మీ పనిలో మీరు ఉండండి. అలా మీ పనిలో మీరు ఉంటూ ఎవరితో మాట్లాడినా మళ్ళీ ఆ మౌన వ్రతం చెడిపోతుంది. 2 అవర్స్ ఖచ్చితంగా నేను ఎవరితో మాట్లాడను అనేటటువంటి విధానంగా మౌన వ్రతంలో ఉండండి. ఆ సమయంలో మనసులో ఓం గం గణపతయే నమః, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం ద్రాం దత్తాయే నమః, మీ ఇష్టం ఏ మంత్రం తీసుకుంటారో, ఏది మీకు తోచితే, శ్రీరామ జయరామ జయ జయరామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఏదో మంత్రాన్ని 2 గంటలు మనసులో స్మరణ చేసుకుంటూ ఉండండి. మా మధ్య ఈ గొడవలు అనేవి రాకూడదు, మేము ప్రశాంతంగా ఉండాలని కోరుకోండి. 2 అవర్స్ కనుక మీరు ఈ ప్రక్రియ చేస్తే ఖచ్చితంగా మీ కుటుంబంలో వచ్చే డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి, ప్రశాంతత వస్తుంది. మాటలన్నిటికీ, యుద్ధాలన్నిటికీ ఈ నోరే కారణం. ఈ నోరుని మీరు శుద్ధి చేసుకుంటున్నారు ఒక 2 గంటలు ప్రతి బుధవారం చేస్తుంటే. ఈ స్పీచ్కి కమ్యూనికేషన్స్కి ఎవరైతే కారకుడు ఉంటారో ఆయన చల్లబడతాడు, ఆయన దోషం అనేటటువంటిది అంచలించకపోతుంది. ఏం లేదు, గురుడు స్వరానికి కారకుడైతే కమ్యూనికేషన్స్కి కారకుడు బుధుడు. అందుకే బుధవారం రోజున 2 గంటలు మీరు మాట్లాడకుండా ఈ భగవన్ నామస్మరణ చేస్తూ మౌనంగా ఉంటే ఆ బుధ సంబంధమైనటువంటి ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి దోషం పోయి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి, ఇది నిజం. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి, ఖర్చు లేదు, ఏమీ లేదు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇది అంతా వ్యర్థం అనుకునేటటువంటి వారు విడిచిపెట్టేయటం, ఎవరికైతే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా నేను ప్రారంభించి చూస్తానని చేసి చూసే వాళ్ళకి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది. సర్వేజన సుఖినోపవంతు. ఓం శాంతి శాంతి శాంతి.